పథ్యా ఇదాం మే పుణ్యకమ్మ ఆసవ ఖయం వహ హోతు సబ్బ దుఃఖ పముచ్చసు నిబ్బానస పచ్చయో హోతు వవతు సభ మంగళ రక్షందు స దేవత సబ్బ బుద్ధనుభవేన సదా సోతే భవంతు భవతు సబ్బ మంగళ రక్షందు సబ్బ దేవత సబ్బ ధమ్మనుభవేన సదా సోతే భవంతు భవతు సబ్బ మంగళ రక్షందు సబ్బ దేవత సబ్బ సంఘనుభవ సదా సోతే భవంతు సమంత చక్రవాలేషు అత్ర గచ్చంతు దేవత సద్ధమ్మం మునిరాజస్ సునంతు సగమోక్షదం ధమ్మ అయం భదంత ధమ్మ శ్రవణకాలు అయం భదంత ధమ్మ శ్రవణకాలు అయం భదంత నమోతస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స కరణీయమర్థకుశలేన యంతం సంతం పదం అభిసమేచ సఖోజోచ సోజోచ సువచోచ సముదో అనతిమాన్ సంతోషకోచ సుభరోచ అప్పకిచ్చోచ సల్లహుకవోచ సంతేంద్రియోచ నిపకోచ అప్పగబ్బోకులేసో అననుగేద్దో నచ కొద్దం సమాచరే కించ ఏన విన్యో పరే ఉపవదేయో సుఖేనో వఖేమినో హంతో సబ్బే సత్త భవంతు సుఖితాత్ ఏకే చిపాణ భూతత్తే తసవ వరవ అనవశేషాదిఘవాయ్ మహంతవ మజ్జిమర్ సఖను కథోలాధిఠవాయ్ వదిఠయే చదుర్ వసంతి అవిధూరే భూత సభ్యే సత్త భవంతు సుఖితాత్ నపరోపరం నిఖబ్బేథా జ్ఞాతిమై తకఠచినం కంచే భ్యారోసన్ పఠిగ సన్యనన్యమన్య సదుఃఖమేచ్ఛయ్యా మాతయథాని బుద్ధం ఆయుష ఏక బుద్ధమనురాగ్ ఏవం విసభభూతేషు మానసంభవయే అపరిమా మిత్థం చ సభలోకస్ మానసంభవయే అపరిమాన్ ఉద్ధం అధోచ అవేరం అసపథం తిఠం చరం నిసన్నో సయానో వయవత స విగతమిత్ ఏతం సతిం అధిష్ఠయ బ్రహ్మ మే విహారం ఇదమాహో దిఠిం చ అనుపగ్ శిలవదర్శనేన సంపన్ కామే సో వినయ్య గేదం నహి జాత్ గబ్బశయ్యం పునరేతే దుఃఖపద్ దుఃఖ భయపథ చనె భయ సుఖ పథ చనె సుఖ హంతు సభ్యేతి పాణి ఏతేన సచ్చ వజ్జేన సోతి హోతు సబ్బదా ఏతేన సచ్చ సబ్బ దుఃఖ పమ్నస్సతు ఏతేన సచ్చ వజ్జే సబ్బ భయ వినస్సతు ఏతేన సచ్చ వజ్జే సబ్బ రోగ వినస్సతో ఏతేన నా హోతు తే జయ మంగళ
ఏతేన సచ్చ వజ్జేన పాతు రతనాథయ నమో తస్స భగవన్. We pay respect to all the Buddhas because today is Buddha Purnima. Vande tanhankaram buddham, vande medankaram munim, saranankaram munim, vande depankaram jinam name, vande kondanya sattaram, వందే మంగళనాయక వందే సుమన సంబుద్ధ వందే రేవతనాయక వందే శోభిత సంబుద్ధ అనుమద సింగ్ ముని నమే వందే పదోమ సంబుద్ధ వందే నారదనాయక పదుమోత్తరం మునిం వందే వందే సుమేధనాయకం వందే సుజాత సంబుద్ధ పియాదాసిం మునిం నమే అర్థదాసిం మునిం వందే ధమ్మదాసిం జినం దే సిద్ధార్థ సత్తారం వందే తిస్స మహాముని వందే పుస్స మహావీరం వందే విపస్సినాయక శిఖిం మహాముని వందే వందే వేసభునాయక కకోసంధం ముని వందే వందే కోణగమనాయక కశ్యపం సుగతం వందే వందే గౌతమనాయక అర్థవేసతి మే బుద్ధ నిబ్బ నమామి శిరస నిచ్చ తే మై రాఖందు స ఏతేన స ఏతేన స సబ్బభయ తేన స చ వజ్జ సబ్బ రోగ వినాశతో హోతు తే జయ మంగళ ఏతేన స చ వజ్జ పాతు తే రతనాదయ. Now we recite Narasiha Gatha. Narasiha means lion among men. The Buddha is like lion among men, Narasiha. So when Buddha visited after 7 years of leaving home to his hometown Kapilavastu, Mother Yashodhara, who was Buddha's former wife, she told to Rahula, Buddha's former son, about Buddha. So so we chant that as well. Okay, now CMS come, so we will chant later. Sadhu, sadhu. But do you chant to Kari Sattva? Are you going to point here? So CMS has come, so we welcome him. Namo Buddhaya, dear Upasakas and Upasikas, please be seated, please be seated. Our Honorable Chief Minister Revanth Reddy Garu had arrived. Now Honorable Chief Minister Revanth Reddy Garu will be lighting the candles. Anjaneya Reddy Garu is leading Honorable Chief Minister Revanth Reddy Garu. Now is proceeding towards lighting of the lamp.
ఉపాసక ఆంజనేయ రెడ్డి గారు. For the lamp, for the dia, lamp lighting first. We invite. Please sit, everybody, please sit. Upasaka Anjaneya Reddy Garu. Now, all Upasakas, please settle down. I request all Upasakas and Upasikas, please be seated. Sabhi Upasaka aur Upasika hai, kripya apne apne jagah baithiye. Theek hai. Unko bulaiye. Upasaka Anjaneya Reddy Garu. We invite Honorable Chief Minister Garu for lighting of the lamp. All of us say sadhu, 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 sadhu. Manasara padite na dhipe na tamadhamsina tiloka dhipam sambodhang pujayam తమోనుదంగంధసంభారయోతి ధూపేణ సుగంధిన పూజాయ పూజనీయన్ పూజా భజనమోత్తమం ఘనసార పదితే. దీపం సంబోధం పూజయ తమోనుదం ఘనసార పదితే దీపేన తమదం సినాతిలోకధి సంబోధం పూజయామే తమోనుద ఘనసార పదితే దీపేన తమదం సినాతిలో దీపం సంబోధం పూజయా తమోనుదం ఘనసార పదిత్తేనాధీపేన తమదాసిన్ త్రిలోకదీపం సంబో పూజయామే తమోనుదాం. సాధు 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 సాధు. నౌ ఐ రిక్వెస్ట్ ఆల్ ఉపాసకాస్ అండ్ ఉపాసికాస్ ప్లీజ్ బి సీటెడ్. సభి ఉపాసక్ లోగ్ ఆర్ ఉపాసికాయే కృపయా బైఠే రహియే. ప్లీజ్ బి సీటెడ్. Keep your mobile phones in silent mode. ఉపాసక ఆర్ ఉపాసికాయ జో పిచ్చే ఖడే హే కృపయా బైఠకే రహియే. ఉపాసక ఆర్ ఉపాసికాయ జో పిచ్చే బైఠే హే నా కృపయా బైఠకే రహియే. ప్లీజ్ బి సీటెడ్. ఈవెన్ ద ప్రెస్ ప్లీజ్ గో బిహైండ్. నమో బుధాయ. వెల్కమ్ వన్స్ అగైన్ ఆల్. నౌ ఐ ఇన్వైట్ ఉపాసక ఆంజనేయ రెడ్డి గారు టు డెలివర్ ది వెల్కమ్ అడ్రస్. వెనరబుల్ భిక్కు సంఘ, ఉపాసకాస్ అండ్ ఉపాసికాస్ అట్ ది అవుట్సెట్, ఐ మస్ట్ అపాలజైజ్. All of you could not be fitted into this one hall. Many of them are there in the other hall also, two other halls. I regret the inconvenience caused, if any. Honorable Chief Minister Revanth Reddy Garu, we are grateful to you, sir, for taking time to come to this Vihara Irozu. Ee Viharaku vachina rendava Mukhyamantri Garu meeru. Modati Mukhyamantri Chandrababu Naidu 2003 lo inaugurate chesinappudu Dalai Lama garu kuda vacharu ayana. ఆ తర్వాత మాకు ఎవరూ రాలేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన రాలేదు కానీ ఆయన కొంత ఆర్థిక సహాయం చేశాడు తెలుగు త్రిపీఠిక ప్రాజెక్ట్కి. మిగతాదంతా ఇక్కడున్న బిచ్చు, ఇక్కడున్న ఉపాసక ఉపాసకుల కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాంట్రిబ్యూషను, మొట్టమొదట చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన 1 crore donation.
ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు 50 lakhs డొనేషన్. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం 20-30 lakhs డొనేషన్ ఇస్తూ ఉంటారు. ఇది రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి దీంతో ఇంతవరకు వచ్చాము. 23 ఇయర్స్గా ఎఫర్ట్ ఉన్నది దీంట్లో. మహాబోధి సొసైటీ పబ్లిక్ చారిటబుల్ సొసైటీ సార్. దీని హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉంది. 20 branches దేశం అంతా ఉన్నాయి. ఎడ్యుకేషన్లో, మెడిసిన్లో, మెడిటేషన్లో, బుద్ధిస్ట్ లిటరేచర్కి సంబంధించి 20 branches ఎక్కువగా త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, నవ తెలంగాణ, ఆంధ్రాలో కూడా ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీలో మెడిటేషన్ సెంటర్ వస్తూ ఉంది. ఇది మా ఫౌండర్ ఆచార్య బుద్ధరేఖిత 1956లో బెంగళూరులో మొదలుపెట్టారు. అది గొప్పగా డెవలప్ అయి ఇప్పుడు జరుగుతూ ఉంది. వీఆర్ ఆల్సో వి జస్ట్ స్టార్టెడ్ హియర్, వీ కంప్లీటెడ్ దిస్ బిల్డింగ్. ఇంకా మెడిటేటర్స్ హాస్టల్ కట్టాల్సిన చిన్న పని ఒకటే మిగిలి ఉన్నది. అది అయిపోయిన తర్వాత మా ఇంట్రెస్ట్ కూడా ఒక పెద్ద ప్రెస్టీజియస్ స్కూల్ ఒకటి హైదరాబాద్లో స్టార్ట్ చేయాలని చెప్పి ఒక ప్లాన్ ఉన్నది. ఇది దీని గురించి, మహాబోధి గురించి అంతవరకు, తర్వాత మిగతా విషయాల తర్వాత నిర్ణయించుకుంటాము. బుద్ధ పున్నమి అనేది బుద్ధిజం ట్రెడిషన్లో థ్రైస్ బ్లెస్ డే అంటారు. ఈరోజే సిద్ధార్థ గౌతముడు పుట్టాడు, వైశాఖ పూర్ణిమ రోజు. అదే రోజు ఆయనకి జ్ఞానోదయం కలిగింది. అదే రోజు మహాపరినిర్వాణం అయ్యి 80 సంవత్సరాల వయసులో 45 సంవత్సరాలు ఆయన ప్రీచ్ చేసిన తర్వాత 80 సంవత్సరాల వయసులో ఆయనకి మహాపరినిర్వాణం కూడా అదే రోజు జరిగింది. అంటే పుట్టుక, జ్ఞానోదయము, మహాపరినిర్వాణం మూడు ఒకటే రోజు జరిగినాయి. అది వైశాఖ పూర్ణిమ రోజు. అందువల్ల బుద్ధ పున్నమి అంటాం దీన్ని పాలీలో, తెలుగులో బుద్ధ పౌర్ణమి అంటారు. అందువల్ల దీన్ని థ్రైస్ బ్లెస్ డే అంటారు. మూడు అన్ని విధాల బ్లెస్ డే అని. మన తెలుగుదేశం, తెలుగునాడు, తెలుగుదేశం అనే కూడా తెలుగునాట మన ఫౌండింగ్ కల్చర్ వచ్చి బుద్ధిజము, జైనిజము, తర్వాతే మిగతావన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఎక్కడికి పోయినా మీకు బుద్ధిస్ట్ ఆర్కియాలజికల్ సైట్స్ కనిపిస్తాయి, జైన్ ఆర్కియాలజికల్ సైట్స్ కనిపిస్తాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే అది ఒక జనపదం, 16 జనపదాల్లో అది ఒకటి. బౌద్ధం మొట్టమొదటిసారిగా సౌత్ ఇండియాకి వచ్చింది అక్కడే. బావరే అని ఆయన ఉండేవాడని అక్కడే ఆ ప్రాంతంలోనే బౌద్ధం మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇప్పుడు అక్కడే ఒక పెద్ద మెడిటేషన్ సెంటర్ కూడా, ఇంటర్నేషనల్ విపసనా సెంటర్ వాళ్ళు పెద్ద మెడిటేషన్ సెంటర్ కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత బుద్ధుడు చనిపోయిన తర్వాత ఈ జనపదం యొక్క రూలర్ అస్సక అనేవాళ్ళు. ఆ రోజులు ఆత్మక అంటాం సంస్కృతంలో, అస్సక అని పాళీలో అంటాం. అస్సక రూలర్ ఫస్ట్ కన్వర్ట్ అయ్యాడు బుద్ధిజంలో. బుద్ధుడు ఉన్నప్పుడే బావరేన ఆయన కన్వర్ట్ అయ్యాడు. చనిపోయిన తర్వాత మొట్టమొదటి రూలర్ కన్వర్ట్ అయింది అస్సక. ఇది ఇప్పుడున్న బోధన్ అంటాం కదా, దాని ఆ ప్రాంతంలో రూలర్ ఆయన. ఆ రోజుల్లో అస్సక ఆయన కన్వర్ట్ అయ్యాడు. అంటే బౌద్ధము తెలంగాణలో 2600 సంవత్సరాల నుంచి ఉందని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను నేను. ఇదంతా బుద్ధిస్ట్ లిటరేచర్లో రికార్డ్ అయి ఉంది. సుత్తనిపాత అనే గ్రంథంలో రికార్డ్ అయి ఉంది. ఇప్పటివరకు చాలామంది ఇదాన్ని తెలుసుకున్నారు కూడా. మెడిటేషన్ అనేది బౌద్ధంలో చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం మెడిటేట్ చేయాల్సిన అవసరం ఉంది నేను. అందువల్ల మెడిటేషన్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మా మహాబలి కూడా ప్రత్యేక మెడిటేషన్ సెంటర్ స్టార్ట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్లో కూడా మెడిటేషన్ సెంటర్ ఇక్కడ మొదలుపెట్టాము. కానీ అకామిడేషన్ లేనందువల్ల డే టైమ్ మెడిటేషన్ కోర్స్ మాత్రం రన్ చేస్తున్నాం, కానీ రెసిడెన్షియల్ కోర్సెస్ రన్ చేయటం లేదు. అది చేయాలని చెప్పి ఇప్పుడు మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. బౌద్ధం గురించి ఒక మాట కూడా చెప్పాలి. నిన్న మీరు తిరుపతికి వెళ్ళారు, మీ అబ్బాయికి ముండనం చేయించారు. ఈ ముండనం చేసే ట్రెడిషన్ కూడా బౌద్ధంలోనే స్టార్ట్ అయింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు దాన్ని అడాప్ట్ చేసుకున్నారు. బౌద్ధ భిక్షువులను కూడా ముండకులు అనేవాళ్ళు ఆ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళు గుణి చేసుకునేవాళ్ళు కాబట్టి. ఈ అందువల్ల తిరుపతికి కూడా ఒకప్పుడు బౌద్ధ మూలాలు ఉన్నాయి అని చెప్పేదానికి ఒక ఆధారం అన్నమాట. ఆల్సో తిరుపతి నుంచి ఒక వెల్ నోన్ ఫిలాసఫర్ ధర్మకీర్తి అని, ఆయన ప్రపంచం అంతా తెలుసు ఆయన గురించి, కానీ మనకు తెలియదు. ఆయన తిరుపతి, తిరుమల ఆయన. అందువల్ల బౌద్ధం ఎంత ప్రబలంగా మన దేశంలో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిమ్మల్ని విసిగించను, కానీ చాలా ఆలస్యమైంది కాబట్టి మేము ఇక్కడ ఒక మెడిటేషన్ సెంటర్ అకామిడేషన్ కట్టబోతున్నాము. దానికి మాకు ఎస్టిమేట్స్ 1.3 crores అంటే 1.32 crores ఇచ్చారు. మీరు వీలైనంత సహాయం చేయమని అందరి సమక్షంలో నేను అర్థిస్తూ
మీరు వచ్చినందుకు ఒక వన్స్ అగైన్ నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఐ నో హౌ బిజీ యు ఆర్. ఇప్పుడు అంతా ఎలక్షన్ రిజల్ట్స్ కోసం అందరం యాంగ్జైటీతో ఉన్నాము. ఆ రిజల్ట్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా రోజు మీటింగ్లు డిస్కషన్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా మీరు మేము కోరిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞత మరొకరు తెలుసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. Now I invite our Chief Minister, Honorable Revanth Reddy Garu, to the stage. Venerable Buddhapala Banteji will be honoring Venerable Chief Minister Garu with Angavastram. Now simultaneously there will also be launching of Dhamma book, సంయుక్త నికాయ వాల్యూమ్ 4. మహానామా, ప్లీజ్ బ్రింగ్ సంయుక్త నికాయ వాల్యూమ్ 4. దెర్ విల్ ఆల్సో బి లాంచింగ్ ఆఫ్ దిస్ ధమ్మా బుక్. ఆల్ ఉపాసకాస్ ప్లీజ్ బి సీటెడ్. ఉపాసక మహానామా ఈజ్ బ్రింగింగ్ సంయుక్త నికాయ వాల్యూమ్ 4, విచ్ విల్ బి లాంచ్డ్ బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ఉపాసక ఆంజనేయ రెడ్డి గారు ఈజ్ ఆనరింగ్ అదర్ ఉపాసక డిగ్నేటరీస్ హు ఆర్ ప్రెసెంట్ హియర్. సూన్ దేర్ విల్ బి లాంచింగ్ ఆఫ్ ధమ్మా బుక్. నౌ దేర్ ఈస్ అ లాంచ్ ఆఫ్ ధమ్మా బుక్ సంయుక్త నికాయ వాల్యూమ్ 4 బై అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇలాంటివి 52 వాల్యూమ్స్ ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్ పాళీ నుంచి డైరెక్ట్గా తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాం. ఇది 27th వాల్యూమ్. ఇది ఇంకా 25 వాల్యూమ్స్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ వర్క్ అంతా మోర్ దెన్ హాఫ్ ది వర్క్ ఈస్ బీయింగ్ డన్ ఇన్ నిజామాబాద్ డిస్టిక్ మోక్షానంద బంతే అని, అక్కడ మోక్షానంద బుద్ధ విహార అని. ఆయన ఇప్పటికి 5 నికాయాల్లో 3 నికాయాలు ట్రాన్స్లేట్ చేశాడు సింగిల్ హ్యాండెడ్గా. రిమార్కబుల్ వర్క్ ఈస్ బీయింగ్ డన్. ఇది ఫస్ట్ టైం ఇన్ 1000 ఇయర్స్ ఆఫ్ తెలుగు లాంగ్వేజ్. కాబట్టి ఇలాంటి వాళ్ళని ఇది ఇన్వైట్ అగేన్ నౌ ఐ ఇన్వైట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఫర్ డెలివరింగ్ స్పీచ్ మెసేజ్. మహాబోధి బుద్ధ విహార ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నిర్వాహకులున్న ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ క్షేత్రము నా పూర్వపు పార్లమెంటు నియోజకవర్గము.
చాలా సందర్భాలలో ఇక్కడికి రావాలనుకున్నా, నేను రాలేకపోయినా. ఈరోజు పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషం. ఇక్కడికి వచ్చే వరకు అట్లా ఇట్లా తిరుగుతూ వచ్చిన, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక గొప్ప క్షేత్రాన్ని దర్శించినము సందర్శించినము అని చెప్పి ఒక అనుభూతి కలిగే విధంగా దీన్ని నిర్మించడమే కాకుండా నిర్వహించుతున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నిర్వహణ అనేది ఒక గొప్ప కమిట్మెంట్. నిర్మించడం అనేది ఎవరైనా చేయడానికి అవకాశం ఉంటుంది. 10 రూపాయలు ఖర్చు పెడితే కన్స్ట్రక్షన్ అనేది ఇట్ ఇస్ నాట్ దట్ బిగ్ డీల్. బట్ మెయింటైన్ చేయడము, వీటిని నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఇక్కడికి వచ్చి ఈ వాతావరణము ఇవన్నీ చూసిన తర్వాత తన గొప్ప అనుభూతి. ఒక వ్యక్తి అన్నీ ఉండి, రాజ్యం ఉండి, అధికారం ఉండి, వీటన్నిటిని కాదని 29 సంవత్సరాల వయసులోనే శాంతిని సాధించాలి, శాంతిని బోధించాలి, సమాజానికి మేలు జరగాలన్న గొప్ప ఆలోచనతో గౌతమ బుద్ధుడు గారిన జ్ఞానోదయంతో గయా బీహార్లో మొదలుపెట్టిన ఈ కార్యక్రమం దాదాపుగా 2500 సంవత్సరాలైన ఈ ఒక గొప్ప సిద్ధాంతంగా ప్రపంచానికే ఆదర్శంగా నిలబడ్డదంటే అతని ఆలోచన ధోరణి, అతను తీసుకున్న నిర్ణయాలు చాలా గొప్పగా ఉండడం వల్ల ఈరోజు మనమందరం, మీరందరూ ఒక శాంతి సందేశాన్ని గౌతమ బుద్ధుడి ద్వారా అన్ని మతాలను కలిపితే బౌద్ధ మతం అనే విధంగా ఈరోజు మనందరం భావిస్తున్నాము. ప్రధానంగా గౌతమ బుద్ధుడు బోధించిన బోధనలో నాకు ఇష్టమైన లైను, ధ్యానాన్ని ఒక పనిగా చేయడం కాదు, ప్రతి పనిని ఒక ధ్యానంగా చెయ్యాలి అని వారు ఏదైతే సూచన చేసిందో అందులో చాలా తత్వం ఉన్నది, చాలా బోధన ఉన్నది. చదివితే 2 లైన్లలాగా కనిపించవచ్చు కానీ దాన్ని అర్థం చేసుకుంటే ప్రపంచ పరిజ్ఞానం అంతా అందులోనే ఉంది. పూర్తి స్థాయిలో కాకపోయినా కొంత మేరకైనా వీలైనంత వరకు నేను పని చేసేటప్పుడు చాలా ధ్యానంగా పనిచేస్తూ ఉంటానంటే ఏదైనా నేను ఆ స్ఫూర్తిని వీరి ద్వారా పొందిన తప్పకుండా ఈ నిర్వహణకు అవసరమైన సహాయ సహకారం ఆనాడు పెద్ద ఆయన విజయభాస్కర్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మీకు ఏ రకమైన భూ కేటాయింపు కానీ నిర్మాణం కోసం కానీ నిర్వహణ కోసం సహకరించిందో ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదేవిధంగా మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తుందని చెప్పి ధ్యాన మందిరం కోసం కొంత ఆర్థిక మద్దతు అడిగిందో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి, స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి మొత్తానికి మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. మీరు దా అంచనా వేసుకొని అంచనాను ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన రూపంలో పంపిస్తే ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంబడే తప్పకుండా మీకు ఆ నిధులు మంజూరు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ ఆధ్వర్యంలో ఒక పాఠశాలను నిర్వహిస్తే బాగుంటుంది. ఈరోజు ఈ సమాజంలో అశాంతి, అసూయ, రకరకాల పరిణామాలు ఏవైతే పరిణమిస్తున్నాయో వాటిని అధిగమించాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. అది వ్యక్తులు కావచ్చు, ప్రాంతాలు కావచ్చు, వీటన్నిటిని కూడా మనం అధిగమించి ఒక మంచి సందేశాన్ని, ఒక మంచి ఆలోచనను పెంపొందించడం, సమాజానికి మేలు చేయాలన్న ఆలోచనను ఇతరులకు పంచడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ రకమైన కార్యక్రమాలు మీరు ఏది చేపట్టినా మా ప్రభుత్వం వైపు నుంచి భేషజాలు లేకుండా సంపూర్ణమైన సహకారం ఉంటుంది. ఎందుకంటే ఈ రాష్ట్రానికి, దేశానికి ఇప్పుడు అవసరం, అత్యవసరం. ఎందుకంటే ఒక రకమైన పరిస్థితుల్లో రాష్ట్రంలో, దేశంలో ఉద్వేగాన్ని పెంపొందించే విధంగా, మన మధ్యలో స్పర్తలు పెంచే విధంగా
వాతావరణమే కలుషితమవుతున్నది. ఈ సందర్భంలో గౌతమ బుద్ధుడు మనకు బోధించిన సందేశం అనేది ఈ దేశానికి చాలా అవసరము. దీన్ని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. దీన్ని సమాజానికి చేరవేసడానికి అవసరమైన సహకారాన్ని అందించడానికి వ్యక్తిగా రాష్ట్ర ప్రభుత్వ తరఫున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎప్పటికీ మీకు మా సహకారం ఉంటుంది. ఇందులో చాలా విఘ్నులు, మేధావులు, పెద్దలందరూ ఉన్నారు. వాళ్ళందరితో అంటే పేర్లతో పరిచయం ఉన్నా కొందరితో వ్యక్తిగతంగా పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వారందరికీ నా సూచన ఒకటే, ఈ ప్రభుత్వం మీది. ఈ ప్రభుత్వం వైపు నుంచి మీకు సంపూర్ణ సహకారం ఉంటుంది. ఎలాంటి భేషజాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎప్పుడైనా ఈ ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుంది. కాబట్టి భవిష్యత్ ప్రణాళిక కూడా గొప్పగా ఏదైనా కార్యక్రమాన్ని దేశం మొత్తాన్ని ఇక్కడ ఆహ్వానించి నిర్వహించడానికి ఏదైనా కార్యక్రమాలు ఉన్నా కూడా మీరు వాటిని ఆలోచన చేసుకొని ఆ ప్రతిపాదనని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తెలంగాణ రాష్ట్రంలో బౌద్ధ భిక్షువులకు గౌరవం ఉంటుంది. మహాబోధి బుద్ధ వీర మీ ఆర్గనైజేషన్ పరంగా తీసుకునే కార్యక్రమానికి సహకారం ఉంటుందనే సందేశాన్ని మీరు ప్రపంచానికి ఇవ్వండి, అందరిని ఆహ్వానించండి. ఈ ఆలోచనను పెంపొందించే విధంగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు కార్యాచరణ తీసుకోండి. మా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. Now there will be a launching of Dhamma book Ashtanga Margam by Sri Sridhar Reddy Garu. I invite Sri Sridhar Reddy Garu to the stage. Venerable Puttapala Banteji and Bhikkhu Sangha is honoring Sri Sridhar Reddy Garu, and following will be the launch of Dhamma book called Ashtanga Margam. Now there is launch of Dhamma book Ashtanga Margam. Everybody say sadhu 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 sadhu. Now there is a little ceremony. Honorable CM will offer Chivara, that is the robes to monks. That's considered an act of great piety in Buddhist traditions. అభివాదన శిలేషనిచారో ధమ్మ వర్ధంతే ఆయువన్నో సుఖం బల ఆయు ఆరోగ్య సంపత్తి సగ్ర సంపత్తి మేవచ్ అథో నిబ్బాన సంపత్తి ఇమినాతే సమంజ ఆయు ఆరోగ్య సంపత్తి సగ్ర సంపత్తి మేవ అథో నిబ్బాన సంపత్తి May the Honorable CM be happy, healthy and peaceful. May his wishes be fulfilled. May his wish of a new Telangana as a young new Chief Minister be successful, and may all the people of Telangana prosper, and may all be happy. Sadhu, 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 sadhu. Now, Venerable Monks will be presenting Buddha statue to the Honorable Chief Minister Garu. Now, Venerable Bhikshu Sangha will be presenting Buddha statue and books to the Honorable Chief Minister Garu.
ఎవ్రీబడి సే సాదు 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 సాదు. నవ్ వెనరబుల్ బంతేజీ విల్ బి ప్రెజెంటింగ్ ధమ్మా బుక్ టు అవర్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు. సాదు సాదు సాదు. I invite other dignitaries also on stage to receive the blessings and Dhamma books by Venerable Bhantej. Say Sadhu, Sadhu, Sadhu. Sadhu, Sadhu, Sadhu. Now all the dignitaries can be seated. Samanera Bhantej can be behind, stand on stage. Now we are preparing for a group picture with Mahabodhi Sangha. Say Sadhu, 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 Sadhu. Dignitaries are being seated. All of you please be seated. All Upasakas and Upasikas, please be seated. All Upasakas and Upasikas, please be seated. Now there will be blessings by Venerable Sangha. So Upasaka Upasika, we conclude here. Now the time for lunch for everybody. So we thank all of you for your patience, especially today's difficulty you have done, and it was a successful program. PM Garu has extended his support for the development of the meditation room, so you can also come and meditate. Right now only monks are meditating, and monks have a hostel or room, but you will also have a rooms here like Vipassana, so you can also, you know, stay here for 5 days, 10 days like Vipassana. So CM Garu has extended his support. We will build it soon, and you can also come and stay in the Vihara for 5 days, 10 days like that. So it is a nice program. So it is not started. CM has to give fund.
Okay, we conclude here with metta puja. Sukhi bhavayane dukha.